అమలాపురం నియోజకవర్గంలోని శ్రీరాంపురం గ్రామంలో జనావాసాల మధ్య మద్యం షాపు అక్రమంగా ఏర్పాటు చేశారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకి మందుబాబుల ఆగడాలు శృతిమించిపోతున్నాయని అన్నారు. రోజు రోజుకి తాగుబోతుల ఆగడాలు ఎక్కువైపోతూ ఉండడంతో 2 రోజుల నుంచి మహిళలు నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి సంఘీభావంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మిత్రపక్షాలు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అమలాపురం తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయితా బత్తుల ఆనందరావు, జనసేన ఇన్ఛార్జ్ శెట్టి బత్తుల రాజబాబు పాల్గొన్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి కోనసీమ జిల్లా నుంచి కిరణ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో శ్రీరాంపురం అనే గ్రామంలో ఉన్నాము. ఇళ్ల మధ్యన నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ మద్యం షాపును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు రెండు రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం అయితే నిమ్మక నేరెత్తినట్టుగా ఉంది. ఇదే విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ శెట్టిపోతుల రాజబాబు నాయుడు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయడం వల్ల ఏంటి నష్టం జరుగుతుంది ప్రజలకు? చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే త్రాగుబోతులు ఎవరైతే ఉన్నారో మద్యపాన ప్రియులు, వాళ్ళ మద్యం సేవించిన తర్వాత ఈ స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఇళ్లలోకి ప్రత్యక్షంగా ఇల్లు పైకి మేడమట్టి వెళ్ళగలడం, మెట్ల మీద పడుకోవడం, మహిళలు వచ్చి అయ్యా ఏంటి ఇక్కడిది అని అంటే మహిళలను కూడా అసభ్య పదజాలంతో దూషించడం జరుగుతూ ఉంది. చాలా జగుత్స్పాకమైన వాతావరణం ఇక్కడ ఈ మద్యం షాప్ వాళ్ళు వచ్చింది. నిన్న మేము మహాసంకల్పయాత్ర చేస్తూ సమస్యలు అడుగుతున్న క్రమంలో మరి మహిళా తల్లులు అందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేసి మేము కూడా ప్రత్యక్షంగా చూసాం. మేము 5 ప్రాంతం వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు తాగి తొలుతూ ఉన్నారు. ఇక్కడ ఇంత ఒక మరి నివాస ప్రాంతంలో ఇటువంటి మరి బ్రాందీ షాప్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా సారా వ్యాపారం చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిన్న నుంచి కూడా ఈ షాపు శాశ్వతంగా ఇక్కడి నుంచి తొలగించాలి లేకపోతే మూసివేయాలి అనే ప్రధానమైన డిమాండ్తో మహిళా తల్లులతో కలిసి జనసేన, అదేవిధంగా తెలుగుదేశం మిత్రపక్షాలు మేము రెండు కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఎంత తెలియజేసినా నిమ్మకం నీరెత్తినట్టు ఉన్నారు. ఇప్పుడే ఒక డిఎం వచ్చాడు. డిఎం వచ్చి ముందు నిన్న ఫోన్లో ఆయన పెద్దలు సచ్యంగా గారు మాట్లాడినప్పుడు 4 రోజులు వారం రోజులు తొలగిస్తామన్నవాడు, ఇప్పుడు వచ్చి 2 నెలలు కావాలి 3 నెలలు కావాలని గొంతెమ్మ కోరికలు కోరుతా ఉన్నాడు. పైగా అతను మీరు బరాయించాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమస్యను ఏంటి, రెవెన్యూ కోసం బరాయించాలంటే ప్రభుత్వం రెవెన్యూ కోసం ప్రజల్ని మరి నాశనం చేసే విధానం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా జనసేన తెలుగుదేశం కూడా ఇక్కడ మహిళా తల్లుల పట్ల వారి ఆవేదన పట్ల అర్థం చేసుకుని ఈ షాపు తొలగించే వరకు కూడా పోరాటం చేస్తాం మేము. ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, అయినా సరే ఇక్కడ జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి మీరు దీన్ని ఒకవేళ ఇక్కడ తొలగించకపోతే మీ జనసేన తెలుగుదేశం అభ్యర్థి ఆధ్వర్యంలో ఏ విధంగా తదుపరి ఏ విధంగా చేద్దాం అనుకున్నారు? ఒక ప్రక్క నేను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్ బ్రాండ్స్ పేరుతో రకరకాల బ్రాండ్లు వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్లకు కక్కుతుపడి వేల కోట్ల కక్కుతుపడి రకరకాల బ్రాండ్లతో ప్రజల యొక్క లివర్ కానీ వారి కాలేయాలు దెబ్బతినే విధంగా, ఆరోగ్యం దెబ్బతినే విధంగా అత్యంత చాలా దారుణమైనటువంటి కల్తీ మద్యం అమ్మిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ప్రక్క ప్రజల ఆరోగ్యం పోతూ ఉంది, ఇక్కడైతే మరి మహిళా తల్లులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులో పెద్ద పెద్ద వారి ఇంట్లో కూడా వెళ్ళి హాల్లో కూర్చోవడం, తాగేసిన తర్వాత విచిత్రంగా ప్రవర్తించడం, అంటే జగన్ మద్యం వల్ల వారి పూర్తి స్థాయిలో ఏదైతే మెడిల్లో ఆమ్లగేట్ ఉంటుందో అది పనిచేయకపోవడం వల్ల ప్రజలు చాలా వికృతంగాను విచిత్రంగాను తాగిన వాళ్ళు ఇక్కడ చేష్టలు చేసి ప్రజల మహిళలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మేము న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు పోరాటం చేస్తున్నాం. ఇది కానీ ప్రభుత్వం పట్టించుకోకపోయినా, ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోయినా మహిళా తల్లులు మాత్రం చాలా ఆగ్రహావేశాలతో ఉన్నారు. వారు ఏమి చేస్తారన్నది కూడా మేము చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయ పార్టీలుగా వారికి మద్దతు ఇవ్వడం, వారి సమస్య పట్ల మేము నిలబడడం వరకే మా బాధ్యత, కానీ వారి ఆవేశాన్ని మేము కంట్రోల్ చేసే పరిస్థితిలో మేము లేము. ఎందుకంటే ఉదయం నుంచి కూడా డిఎం సరైనది చెప్పకుండా ఇక్కడి నుంచి కదిలితే మాత్రం మేము చాలా తీవ్రం రూపం దాల్చాల్సి ఉంటుందని చెప్పి మహిళా తల్లులు మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయానికి రాజకీయ పార్టీలుగా మేము కూడా కట్టుబడి ఈ షాపు శాశ్వతంగా ఇక్కడిని తొలగించే వరకు కూడా మేము వారి పక్షాన వారి ఎందుకంటే నైతికంగా వారి కోరిక న్యాయమైన కోరిక ఖచ్చితంగా వారి పక్షాన నిలబడతాం. ఇది ఇక్కడ పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉన్నటువంటి జనావాసాల మధ్య ఉన్నటువంటి ఈ మద్యం దుకాణం అర్జెంటుగా తొలగించాలి, తొలగించకపోతే చాలా తీవ్రమైన ఆందోళన చేస్తానని చెప్తున్నారు కెమెరామెన్ వెంకటేష్తో కిరణ్ కుమార్, న్యూస్ 360.